వృద్ధాప్యంలో అంగస్తంభంలో ఎందుకు ఉండవు వృద్ధాప్యంలో అంగస్థంభంలోపోవడానికి ప్రధానంగా హార్మోన్స్ తగ్గిపోవడం కారణం రెండోది రకరకాల అనారోగ్య పరిస్థితులు అంటే బీపీ షుగరు థైరాయిడు కొలెస్ట్రాలు ఇలాంటివన్నీ కూడా సెక్స్ డౌన్ చేస్తాయి అలాగే ఓపుకి రేపడం ఇప్పుడు జబ్బులు ఉండకండి బీపీ ఉండకండి బీపీ వల్ల వాడే మందుల వల్ల కూడా కొంత సెక్స్ డౌన్ అవుతుంది అలాగే బీపీలో అవుతుంది అక్కడ రక్తనాళాలు సన్నబడతాయి సన్నబడితే ఆ తగినంత రక్త ప్రసరణ అవ్వలేదు దానికి ఎందుకంటే నర్వస్ నర్వసిస్టమ్ యాక్షన్లో ఉంటుంది బీపీ ఉన్న వాళ్ళకి నర్వస్ నర్వసిస్టమ్ యాక్షన్ ఉండి రక్తనాళాన్ని కుదింపు చేస్తూ ఉంటాయి అంటే దానివల్ల కొంత ఉంటుంది మామూలుగా ఒక రక్తనాళం అంటే వ్యాక్వించాలి గుండెలు పంప చేయగానే అవి తీసిపారు ఆ వ్యాక్వించాలి కానీ ఎప్పుడైతే కొలెస్ట్రాల్ బాగుంటుందో ఆ కొలెస్ట్రాల్ ప్లేక్స్ లోపల ఉండి ఆ రక్తనాళం వ్యాకోదించకుండా అది నిరోధిస్తాయి వ్యాకుంది సరే గట్టి బిగుబెట్టేస్తే గత అంతే తగిన రక్తం లోపల ఈ రంగంలో అలాగే తుష్టురోని హార్మోన్ మగవాళ్ళల్లో తుష్ హార్మోన్ తక్కువైపోయారు అలాగే ఆడవాళ్ళలో కూడా ఇష్టం హార్మోన్ తగ్గిపోయి వాళ్ళలో కూడా తగినంత సెక్షువల్గా ఉండే డిజైర్ లేకపోతే ఇక మానసికంగా చాలా వరకు ఏంటంటే ఒక జీవితం బోల్డే చర్ యాంత్రికం అయిపోతుంది మోనాటని వచ్చేస్తుంది దాంతో వాళ్ళకి సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండాలంటే ఎప్పుడు కూడా హుషారుగా ఉండాలి ఆ హుషారు ఉండదు ఇంకా నీరసం అది లైఫ్లో డల్నెస్ ఓపిక ఉండదు లేకపోతే ఓపిక ఉండదు చాలామందికి ఆ ఓపిక లేవకెళ్ళి సెక్స్ మీద ఆసక్తి ఉండదు సెక్స్ మీద ఆసక్తి లేవడంతో ఇంకా సెక్స్ చేయాలి అలాగే వ్యాయామం సగిన ఉండదు వాళ్ళు ఎవరైతే వ్యాయామం చేస్తారో సిస్టమ్ అంతా చక్కగా పనిచేస్తుంది వ్యాయామం చేయకపోవడంలా కూర్చుని అమ్మ వాళ్ళు ఒక రకంగా నిర్లిప్త ఏం చేయాలి అనిపోవడము అంతా బోర్డు వచ్చాక చాలామంది వరకు అనేది బద్దంగా లాంటివి వచ్చేస్తాయి అవి సెక్స్ కూడా బద్దంగానే ఉంటుంది మనం ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా యాక్టివ్గా ఉంటామో సెక్స్ కూడా యాక్టివ్గా ఉంటుంది ఎవరైతే శారీరకంగా మానసికంగా యాక్టివ్ లేకుండా ఊరికి అలా గడిపేస్తుంటారో వాళ్ళ సెక్స్ ఇప్పుడు కూడా దల్లైపోతుంది అంటే మన యొక్క లైఫ్ స్టైల్ యొక్క రిఫ్లెక్షన్ సెక్స్ మీద అది గుర్తించాలి అంటే సెక్స్లో మనం యాక్టివ్గా ఉండాలంటే మనకి ఎప్పుడు కూడా మానసికంగా శారీరకంగా హుషారుగా ఉండాలి మంచి హ్యాపీ మూడ్లో ఉండాలి హ్యాపీ మూడ్లో ఉంటే సెక్స్ కూడా హ్యాపీగా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది అంటే ఈ రకంగా బోల్డ్ వచ్చే ప్రధాన కారణం ఏంటి జీవన శైలి సరిగ్గా లేకపోవడం జబ్బులు ఉండడం హార్ములు తగ్గిపోవడం ఒక రకంగా మన లైఫ్లో మన రావడం స్ట్రెస్ ఉండడం రకరకాల బాధలు చింతలు ఇవన్నీ ఉండడం వీటన్నిటి వల్ల మనిషి చదువుతారు అది ప్రతిదీ ప్రతిదీ డల్ అయిపోతుంది డల్నెస్ అనేది మనం లేకుండా చూసుకోవాలి ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అవసరమైతే వృద్ధాప్యంలో రాదు అంటే వృద్ధాప్యం మీద కూడా యాక్టివ్గా ఉండాలి అంటే మన లైఫ్ స్టైల్ మన జీవన శైలి చక్కగా ఉండాలి మనకు ఉండే చక్కగా చక్కగా కంట్రోల్చుకోవాలి శారీరక వ్యాయం బాగా కావాలి నిద్ర కనీసం ఎయిట్ అవర్స్ వృద్ధాపతి నిద్ర సరిగా ఉండదు నిద్ర సరిగా లేకపోతే మన సిస్టమ్ సరిగ్గా పనిచేయవు అంచేత రాత్రి కూడా కనీసం ఎయిట్ అవర్స్ కంటిన్యూస్ నిద్రపోవాలి అలా ఉంటే బాగుంటుంది అది చాలా వరకు మనం చేసుకునే దాన్ని బట్టి మన జీవనశైలి బట్టి మన ఆలోచనలు బట్టి మన యాక్షన్స్ బట్టి అలా ఉంటుంది అలా చేసుకుంటే వృద్ధాప్య కూడా యాక్టివ్గా ఉండొచ్చు ఒకవేళ హార్మోన్స్ తగ్గేకోండి ఆడవాళ్ళ ఇష్టం మగవాళ్ళ టెస్ట్ తగ్గించుకోండి మందులు ఇచ్చుకోవచ్చు దానికి అలా వాడుకోవచ్చు డాక్టర్ సహాయపై వాడుకునేటది తగ్గండి అలాగే ఈ రోజుల్లో వ్యాగ్రాలని వెళ్ళు ఉన్నాయి మగవాళ్ళకి ఆ పురుషులకి వైయాగ్లాంట్ బెల్డ్ లిమిటెడ్స్ వాడుకోవచ్చు వారికైనా గుండు జబ్బు ఉండి వాడడానికి వీలైన పరిస్థితి ఉంటే తప్ప ఎంత వయసు డెబ్బై వచ్చినా ఎనభై వచ్చినా తొంభై వచ్చినా కూడా వయగ్లాండ్ బిల్ వాడచ్చు ఆరోగ్య పరిస్థితి బట్టి వారికైనా అనారోగ్య పరిస్థితి ఖచ్చితంగా వయాగ్రా వాడకుండా కాంట్రాక్టికేషన్ ఉంటే తప్ప అదర్వైజ్ వయాగ్రా వాడవచ్చు అది వేస్తే శుభ్రంగా ఉండొచ్చు డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యోర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యూర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి